పదే పదే కోడి కత్తి కథ చంద్రబాబు ఈ చిన్న విషయం గ్రహించలేకపోతున్నారా? ఎవరేమన్నా అనుకోని, ఎవరు ఎన్నన్నా అనని తన మనసులో రూపుదిద్దుకున్న వ్యూహాన్ని నిర్మోహమాటంగా అమలు చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. ఈ ప్రయత్నంలో ఆయన లాజిక్లు పట్టించుకోరు, మంచి చెడు అసలే పట్టించుకోరు. అది తప్ప ఒప్ప అన్నది ఆయనకు అవసరం లేదు. ఎప్పటికీ ఏది అవసరమో అప్పటికీ దానికోసం ఎంతకైనా తెగించడం, ఎవరినైనా తెగనాడడం ఆయన నైజం. కొందరు దానిని రాజకీయ చాణక్యత అంటారు, మరికొందరు విలువలు వరిచేసిన రాజకీయ స్వార్థం అంటారు. ముందే చెప్పుకున్నట్లు ఆయన ఇవేమీ పట్టించుకోరు. మిత్రులు కావచ్చు, రాజకీయ సహచరులు అవ్వచ్చు, సొంత కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరికి దీనిలో మినహాయింపు ఉండదు. ఆయనకు తెలిసిందల్లా ఎక్కి వచ్చిన మెట్లను కూలగొట్టుకుంటూ రాజకీయ ఆర్థిక ఎత్తులకు ఎదగడమే. ఒక అబద్ధాన్ని పదే పదే 10 సార్లు చెబితే అది నిజమని జనం నమ్ముతారన్నది చంద్రబాబు బలీయమైన నమ్మకం. అప్పుడెప్పుడో NTR నుంచి ముఖ్యమంత్రి పదవిని పార్టీని లాక్కోవడం దగ్గర నుంచి మొన్నటి ఎన్నికల్లో జగన్ 100 కోట్ల దోపిడీ ప్రచారం వరకు ఆయన ఇదే సూత్రాన్ని అమలు చేశారు. ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా జనం వాటిని నమ్మేశారు కూడా. ఇక అసలు విషయానికి వస్తే, జగన్పై హత్యాయత్నం సంఘటనకు సంబంధించి ఆ సంఘటన జరిగిన రోజునే మొదలుపెట్టిన కోడి కత్తి కథకు ఆయన క్రమేణా పదును పెడుతున్నారు. ఆ కథకు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా జగన్ సొంత జిల్లా కడపలో జరిగిన ధర్మ పోరాట దీక్షతో పాటు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో కూడా జగన్ కోడి కత్తి డ్రామా ఆడుతున్నారన్న దారుణ ఆరోపణలు చేశారు. ముందే చెప్పుకున్నట్లు చంద్రబాబుకు లాజిక్లతో పనిలేదు. ఎందుకంటే వైఎస్ జగన్ మీద జరిగిన హత్యాయత్నం సంఘటన విషయంలో ఆయన చేస్తున్న ఆరోపణల్ని ఒకసారి పరిశీలించినప్పుడు సామాన్య ప్రజలకు కూడా తెలిసిన ఆ లాజిక్ల్ని అంతటి మేధావి, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు ఎలా విస్మరిస్తున్నారా అన్న అనుమానం కలుగుతుంది. ఆ తర్వాత ఆయనకు తెలియక కాదు, ప్రజల తెలివితేటల మీద ఆయనకు ఉన్న తేలిక భావమని అర్థమవుతుంది. ఉదాహరణకు జగన్ కోడికత్తి డ్రామా ఆడుతున్నారని తనపై తనే దాడి చేయించుకుని రాష్ట్రమంతా అల్లకల్లోలం సృష్టించే కుట్ర చేశారంటూ చంద్రబాబు చేసిన ఆరోపణే తీసుకుందాం. ఈ ఆరోపణలో లాజిక్ ఏంటో చూద్దాం. కోడికత్తితో జగన్ మీద తనే దాడి చేయించుకునేటట్లయితే, మీ మీద హత్యాయత్నం చేస్తే మీకు పబ్లిక్ లో సానుభూతి పెరిగి ముఖ్యమంత్రి అవుతారంటూ తనే తన పేరుతో లేఖ రాయించుకుంటారా? జగన్ అన్న అభిమానిని అని తన మీద తనే రాయించుకుంటాడా? హత్యాయత్నం చేయించుకుని కుట్రలు చేసే వ్యక్తి ఆ మాత్రం లాజిక్ తెలియనంత అమాయకంగా ప్లాన్ వేస్తాడా? తనపై కత్తి కట్టినట్లు ప్రవర్తిస్తూ తనకు సంబంధం లేని తుని రైలు దగ్ధం, అమరావతిలో పంటల దహనం, సచివాలయంలో లీకేజీలు వంటి వాటినే తనకు అంటగట్టిన చంద్రబాబు అంటుకో తాను నిజంగానే కోడి కత్తి డ్రామా ఆడితే బయటపెట్టి పండగ చేసుకోకుండా ఉంటాడా? అదే జరిగితే ఎన్నికల కీలక సమయంలో తన పరువు, పార్టీ ప్రతిష్ట మంటగలిచిపోతుందని తెలియనంత అమాయకుడా జగన్? నిజంగా తనపై తానే దాడి చేయించుకుంటే థర్డ్ పార్టీ దర్యాప్తు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేయడం, కేంద్ర హోంమంత్రిని కలిసి వినతి పత్రం ఇవ్వడం వంటి ప్రయత్నాలు చేస్తారా? దాడికి పాల్పడిన శ్రీనివాసరావును విడిపించే ప్రయత్నాలు చేయకుండా ఉంటారా? ఒకసారి 1984లో NTR పై దాడి చేసిన మల్లెల బాబ్జీ విషయాన్ని తీసుకోండి. దాడికి పురుకొల్పిన వారే బయటకు తీసుకొచ్చారు, క్షమాభిక్ష పెట్టారు. ఆ తర్వాత TDPకి చెందిన వ్యక్తి చైర్మన్ గా ఉన్న ZP లో ఉద్యోగం ఇప్పించారు. 3 లక్షలు ఇస్తామని చెప్పి 30,000 ఇచ్చి సరిపెట్టారు. చివరికి అతను అనూహ్యమైన రీతిలో విజయవాడ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ కథ ముగిసిపోయిందనుకోండి, అది వేరే విషయం. జగన్ తనపై తానే దాడి చేయించుకుంటే మల్లెల బాబ్జీని వారు విడిపించి తీసుకొచ్చినట్లే శ్రీనివాసరావును కూడా అలాగే విడిపించే ప్రయత్నాలు చేసేవారన్నది ఎవరికైనా అర్థమవుతుంది. కానీ ఇక్కడ జగన్ వైసీపీ నాయకులు నిందితుడికి కఠిన శిక్ష పడాలని, అసలు కుట్రదారులు ఎవరో తేల్చాలని పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఇక 2వ విషయం, రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి రాష్ట్రపతి పాలన వచ్చేలా చేయాలని కుట్ర పన్నారంటూ చేస్తున్న ఆరోపణ. నిజంగా జగన్ అలా చేయాలంటే ఎయిర్పోర్ట్ లో దాడి జరిగిన వెంటనే అక్కడే పడిపోయి నానా యాగి చేసి ఉండేవాడు. జగన్ అలా గనుక చేసి ఉంటే ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినట్లు రాష్ట్రం అల్లకల్లోలం అయ్యేది. కనీసం 3 రోజుల పాటు కర్ఫ్యూ విధించాల్సి వచ్చేది. ఇప్పటికే అధికార పార్టీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోముల హత్యతో అభాస్ పాలైన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తీవ్ర ఇరకాటంలో పడేది. ఇంటెలిజెన్స్ అధికారుల్ని తెలంగాణకు పంపించి రాష్ట్రంలో నిఘా వ్యవస్థను గాలి కుదిలేసిన వైనంపై విస్తృతంగా చర్చ జరిగి చంద్రబాబు పరువు పోయి ఉండేది. పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పి జగన్ విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వచ్చేస్తారు కాబట్టే అవేమీ జరగలేదు. రాష్ట్రమంతా అల్లకల్లోలం చేయడానికి కుట్రలు చేశారని చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు నిజమైతే, విజయవాడ లాంటి ప్రధాన నగరాల్లో అల్లర్లు చేయడానికి సిద్ధంగా ఇదిగో ఇంతమంది సిద్ధంగా ఉన్నారు, వారి వద్ద ఫలానా ఆయుధాలు ఉన్నాయి, వాటిని స్వాధీనం చేసుకున్నాం,
ఇంతమందిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పాలి. రాష్ట్రం మొత్తం మీద ఇలా వందలాది మంది ఆయుధాలతో సిద్ధంగా ఉంటేనే అల్లర్లు చేయడం సాధ్యమవుతుంది. మరి అల్లర్లు చేయడానికి సిద్ధంగా ఉన్న వారిని ఎంతమందిని పోలీసులు జైల్లో పెట్టారు? కత్తులు, కటర్లు, బాంబులు లాంటి ఆయుధాలు లేకుండా అల్లర్లు సృష్టించలేరు కదా. అలా ఎన్ని ఆయుధాలు ఎక్కడ స్వాధీనం చేసుకున్నారు? కానీ రాష్ట్రంలో ఎక్కడ ఈ తరహా ప్లాన్ జరిగిన దాఖలాలు లేవు. అంటే రాష్ట్రం అల్లకల్లోలం కావాలనే ప్రభుత్వం వారిని స్వేచ్ఛగా వదిలేసింది అనుకోవాలా? వీటన్నింటినీ చూస్తే అల్లర్లకు ఎలాంటి కుట్రలు జరగలేదని అర్థమవుతోంది కదా. కేవలం మాటలతోనే అల్లర్లు జరగవన్న విషయం చంద్రబాబుకు తెలియదా? అయినప్పటికీ జగన్ కోడికత్తి డ్రామాలు ఆడుతున్నారు. రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయడానికి కుట్రలు చేశారని చంద్రబాబు పదే పదే ఆరోపిస్తూ ఉంటారు. ఎందుకంటే ముందే చెప్పుకున్నట్లు ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే నిజమని జనం నమ్ముతారన్న నమ్మకం ఆయనది. నిజానికి జగన్ డ్రామాలు ఆడినా బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా, ప్రభుత్వాధినేతగా చంద్రబాబు చేయాల్సిందేంటి? సంఘటన జరిగిందని తెలియగానే జగన్కు ఫోన్ చేసి పరామర్శించాలి. సంఘటనపై దర్యాప్తు జరుగుతోంది. నేరస్తుడు ఎంతటి వాడైనా అతని వెనుక ఎవరున్నా వదలం. ఇప్పటికైతే అతను జగన్ అభిమాని అని తెలుస్తోంది. దర్యాప్తులో అన్ని నిజాలు తెలుస్తాయని చంద్రబాబు చెప్పి ఉండాలి. నిజంగానే జగన్ డ్రామా మేరకే హత్యాయత్నం చేసినట్లు నిందితుడు శ్రీనివాస్ అంగీకరిస్తే అప్పుడే ఆ విషయాన్ని బయటపెట్టాలి. కానీ ఇవేమీ చేయకుండా నిందితుడు జగన్ అభిమాని అంటూ సంఘటన జరిగిన గంటలోనే డీజీపీ మీడియాకు చెప్పడం, ఆ తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడిన తీరు చూసిన రాష్ట్ర ప్రజలకు అసలు జరిగిందేంటో అన్న విషయం మొదటి రోజే అర్థమైంది. ఆ తర్వాత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు మాట్లాడిన తీరు చూసిన ప్రజలు టీడీపీ ప్లాన్ తిరగబడబట్టే ఇలా మాట్లాడుతున్నారని అర్థం చేసుకున్నారు. చంద్రబాబు సమయం సందర్భం లేకుండా నిత్యం కోడికత్తి డ్రామా అంటూ ఆరోపణలు చేస్తుండటంతో అసలేం జరిగిందన్న దానిపై ప్రజలు ఓ నిర్ధారణకు వచ్చేశారు. ఈ విషయం తెలియని తెలుసుకోలేని చంద్రబాబు తన పాత పద్ధతిలోనే జగన్పై పదే పదే ఆరోపణలు చేస్తుండటంతో ఆయనకే తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం ఏర్పడింది. ఎందుకంటే జగన్పై జరిగిన హత్యాయత్నం వెనుక ఎవరున్నారన్న విషయాన్ని చంద్రబాబే గుర్తు చేస్తూ ప్రజల మధ్యలో తనపై, తన ప్రభుత్వంపై వ్యతిరేకత క్రమేపీ పెరిగేలా చేస్తున్నారనే విషయంలో సందేహం లేదు.